जय यादव ना पेर मेकल रामल यादव नीन यादव अक्कल पोराट समिति जातीय अध्यक्षुन्नि इवाला तेलंगाणा राष्ट्रंलो बीजेपी पार्टी यादवुलनु मोसगించి అటు తెలంగాణ కొత్త జిల్లాల 33 జిల్లాల అధ్యక్షులలో ఒక్కర్ని కూడా అదే విధంగా రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఒక్కర్ని కూడా నియమించకుండా ఇవాల బీజేపీ పార్టీ తెలంగాణలో యాదవులను గొల్లకుర్బలను మోసం చేసింది. ఇవాల మేము అడుగుతున్నాం, ఒకటే అడుగుతున్నాం, ఇవాల 30 సంవత్సరాల నుంచి యాదవులు తెలంగాణలో ఈ బీజేపీ పార్టీకి వెన్ను దాటి దాని అభివృద్ధిలో భాగస్వామ్యం మంచుకున్నారు. అడుగడుగున 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చే పిలుపు మేరకు అన్ని హస్టేషన్లో పాల్గొని వాళ్ళు ఎన్నో కేసులకు బలైయిండ్లు, వాళ్ళ భార్య పిల్లలను వదిలిపెట్టి ఇవాళ బీజేపీ పార్టీకి సేవ చేసి సేవ చేస్తే ఇవాళ బీజేపీ పార్టీ బీసీ నుసుకులో ఉన్న బండి సంజయ్ గారు ఇవాళ బీసీలలో అత్యధిక శాతం ఉన్న యాదవులను మోసం చేసి ఇవాళ యాదవులకు అటు జిల్లా అధ్యక్షుల్లో కానీ అదే విధంగా రాష్ట్ర కార్యవర్గంలో కానీ ఒక్కరికి సీట్ ఇవ్వకుండా ఒక్కరిని ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఘోరంగా అవమానపరిచిండు. నిజంగా చెప్తున్నామంటే ఇవాళ జనాభాలో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మేము 20% ఉన్నాం. 2001 జనాభా లెక్కల ప్రకారం 61,86,000 మంది ఉన్నాం. అంటే 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు దాదాపు 80-90 లక్షల దాకా ఇవాళ మా జనాభా ఉంది. అత్యధిక జనాభా గల యాదవులను విస్మరిస్తే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో యాదవులు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారనేది యాదవకుల పోరాట సమితి తరఫున మేము హెచ్చరిస్తున్నాం. 10 రోజుల క్రితమే బండి సంజయ్ గారు నాతో మాట్లాడిండు, రాములు యాదవ్ గారు మీకు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిండు. అదేవిధంగా వేరే వాళ్ళతో అంటారు మా బీజేపీ పార్టీలో కులపరంగా ఉండయని, కులపరంగా ప్రాతినిధ్యం ఉండదు, కులపరంగా ప్రాతినిధ్యం ఉండనప్పుడు అటు ఓబీసీ మోర్చా ఎందుకు, ఎస్సీ మోర్చా ఎందుకు, ఎస్టీ మోర్చా ఎందుకు, మైనార్టీ మోర్చా ఎందుకు అనేది మీ యాదవుల తరఫున మేము అడుగుతున్నాం. ఇవాళ ఖచ్చితంగా రాబోయే 2-3 రోజులలో రాష్ట్ర స్థాయిలో ఇవాళ వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ సెక్రటరీ లాంటి పోస్టులు, అదేవిధంగా 26 జిల్లాలు 33 జిల్లాల్లో 26 జిల్లాలు ప్రకటించిళ్ళు, ఇంకా 7 జిల్లాలు ఉన్నాయి. 7 జిల్లాలలో కూడా యాదవులకు సముచిత స్థానం కల్పించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మీ బీజేపీ ఆఫీసుల ముందు యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మిగతా సంఘాలను యాదవులందరినీ కలుపుకొని మేము నిరసన దీక్షలు చేపడతాం. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటరు ఖమ్మం ఉప ఎన్నికల్లో కూడా మీకు గట్టిగా బుద్ధి చేస్తారు యాదవులని. ఈ సందర్భంగా యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తానా, మమ్మేషన్ ఇస్తామని మేము వస్తే ఇవాళ మా యాదవ సంఘ నాయకులను అక్రమంగా దుర్మార్గంగా ఇవాళ అరెస్టు చేసి ఇవాళ బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించింది. ఇవాళ చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా? డెమోక్రసీలో మేము లాక్డౌన్ నిబంధనలకు లోబడి, మేము డెమోక్రసీకి లోబడి మేము నిరసన తెలియజేసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే అక్రమంగా బీజేపీ నాయకులు మమ్మల్ని అది ఘోరంగా అరెస్ట్ చేయించేసి వాళ్ళు అమితానంద పడతారు. మీ ఆనందం ఎక్కువ రోజులు ఉండదు, మా యాదవులతో మెట్టుకోవద్దు. ఖచ్చితంగా 2-3 రోజులలో మీరు అవకాశం ఇవ్వాలి యాదవులకు. తెలంగాణలో ఇటు జిల్లాలో కానీ రాష్ట్ర బాడీలో కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. జై యాదవ్.